వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ సీక్రెట్. డాక్టర్ సమరం గారితో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సమరం గారు, ఇప్పుడు చాలా కొత్త కొత్త వైద్యాలు వచ్చాయి. మీరేమో సైంటిఫిక్ వైద్యం, ఎథికల్ వైద్యం అంటూ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మంతెన సత్యనారాయణ రాజు గారు ఆకులు వైద్యం కానీ, వీరమాచినేని రామకృష్ణ గారు చికెను అండ్ కొబ్బరి నూనె వైద్యం కానీ, ఖాదర్ వలి గారు చిరుధాన్యాల వైద్యం, వీటి పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు ప్రకృతి వైద్యం అనుకోండి, ప్రకృతి వైద్యం ఆరోగ్య సూత్రాలు ఉంటాయి మనకి. ఎట్లా మనిషికి మంచి ఆరోగ్య సూత్రాలు బెస్ట్, మంచి ఆహారం కావాలి, మంచి ఆరోగ్య సూత్రాలు ఉండాలి. ఆ ప్రకృతి వైద్యంలో ఎక్కువ ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అవి దాని ద్వారా మరి బాగానే ఉంటుంది. అయితే మరీ టూ మచ్గా దీంతో క్యాన్సర్ తగ్గించేస్తాం, దీంతో హార్ట్ డిసీజ్ తగ్గిస్తాం, దీని పరాస్ తగ్గించేస్తాం, అవి అంత వెళ్ళిపోకూడదు. అవి లేదు, ఆరోగ్య సూత్రమే కానీ వైద్యం కాదు. వైద్యం పూర్తిగా మాత్రం కొంతవరకు పోయిపడుతుంది, కంప్లీట్ టోటల్గా దానివల్ల అవుతున్నాడు. మోడర్న్ సైన్స్ ఒక్కటే ఆల్మోస్ట్ మీకు చాలా వరకు రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి తక్కిన మాత్రం కాదు. డెవలప్ కాలే తక్కిన సైన్స్ అన్నీ ఏంటి, వీటన్నింటిలో అంత డెవలప్మెంట్ లేదు. ఇంకా చేసే బాటను కూడా చేయాలంటే అడాప్ట్ చేసుకోవాలి, మోడర్న్ సైన్స్ని అడాప్ట్ చేసుకుని ఆ రంగం చేస్తే అవి కూడా డెవలప్ అవుతాయి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ప్రకృతి వైద్యం కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, యునాని కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే మతంలాగానే, మతంలో ఎలా అయితే మా మత గ్రంథాలు ఏం రాసిందో దాని ప్రకారం ఉండాలని కూర్చోవడం బట్టి ఆ మతాలు సరిగ్గా అవ్వలేదు. ఆ రంగానే ఈ శాస్త్రాలు కూడా మా రంగ గ్రంథాల్లో రాసిన ప్రకారంగా అని కూర్చుంటున్నారు కొంతమంది అందరికీ. ఆ గ్రంథాలు కూర్చోబెట్టి వాళ్ళు డెవలప్ కావాలి. నేనేం చెప్తా అంటే ఇప్పుడు కూడా అడాప్ట్ ది మోడర్న్ సైన్స్, మోడర్న్ సైన్స్ ప్రిన్సిపల్స్ని, మోడర్న్ సైన్స్ అడ్వాన్స్మెంట్ని అడాప్ట్ చేసుకుంటే మీరు ఇంకా అడ్వాన్స్ అవుతారు, అవ్వాలి ప్రతి దాంట్లో. ఈ వైద్య శాస్త్రం డెవలప్ అయింది ఈ మధ్య కాలంలో కొన్ని దశాబ్దాలు, కానీ కొన్ని శతాబ్దాలుగా చరక శాస్త్రం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. దాన్ని కాదని మీరు అలా అంటారు? కంప్లీట్గా పర్ఫెక్ట్ అన్ను. ఎందుకన్నంటే దాని ద్వారా మీ పూర్వకాలం గుండెదేవి ఒక హార్ట్ అటాక్ చేసిన బతికేవాళ్ళ, పూర్వకాలం క్యాన్సర్ చేసిన వాళ్ళ బతికేవాళ్ళ, పూర్వకాల పెరాసిస్ బతికేవాళ్ళ. ఇప్పుడు పెరాసిస్ ఇప్పుడు ఎంతవరకు సైన్స్ వెళ్ళిపోయింది, బ్రెయిన్లో క్లాట్ ఏర్పడితే వెంటనే అక్కడ పంపించి ఆ క్లాట్ తీసేసే లెవెల్లో వచ్చేసింది ఇంటర్వెన్షన్. కానీ ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ, అంటే ఇప్పుడు వస్తున్న వైద్యులు, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వైద్యం కోసం చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవి వాడితే అవన్నీ తగ్గిపోతాయని చెప్తున్నారు. కరెక్ట్ కాదు, అది మాది కరెక్ట్ కాదు. అంటే గుండె జబ్బుకి ఇది వాడండి మీకు, అది రాకుండా ప్రివెంటివ్ హాస్పిటల్, ఇవన్నీ ఏంటి ప్రివెంటివ్ హాస్పిటల్లో పోయి పడతాయి. ప్రివెంటివ్ హాస్పిటల్లో స్మోక్ చేయకుంటే హార్ట్ అటాక్, ఇప్పుడు స్మోక్ చేసిన హార్ట్ అటాక్ ఉంటుంది. స్మోక్ చేయకు, పాన పాలకు జరగకుండా తినకు, ఏంటి కరెక్ట్ ఇది ఎక్కువ తగ్గుతుంది. కానీ అసలు లేకుండా పోయారు, వచ్చినప్పుడు వైద్యం వచ్చేటల్లా క్యూరేటివ్ ట్రీట్మెంట్ వచ్చేటల్లా, క్యూరేటివ్ ఆస్పెక్ట్ వచ్చేటల్లా మాత్రం జరిగేది మాత్రం మోడర్న్ మెడిసిన్. ఓకే, అవి మీరు మోడర్న్ మెడిసిన్ ఎథికల్ ట్రీట్మెంట్ అని చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇంత జరుగుతుంది అంటే ఇప్పుడు మొత్తం చాలామంది, కొంతమంది ఏమో కూరగాయలు తినండి అంటున్నారు, కొంతమంది ఏమో చికెన్ తినండి అంటున్నారు, అసలు ఏది నమ్మాలి ప్రజలు? మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీలాంటి వాళ్ళు అవేర్నెస్ ఇప్పటివరకు సామాజిక రుగ్మతల పట్ల చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, మీరు ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను తప్పకుండా చెప్తున్నాను, ఎందుకు చెప్పలేదు? మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే ఇవన్నీ చెప్పాను, యూట్యూబ్స్లో ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను. ఆ వీరమాచిన డైట్ గురించి చెప్పాను, ఎప్పుడైనా సరే డైట్, ఎప్పుడైనా సరే వెయిట్ అనేది వరుస నెలలో 20 కేజీ 15 కేజీ ఎక్దం తగ్గిపోయి చాలుతుంది, అలా తగ్గకూడదు. అలా తగ్గిన వాళ్ళు మళ్ళీ ఎట్లా వచ్చేస్తారు కూడా. అంటే వీరమాచిన తప్పంటారు? ఎప్పుడు నేను అన్ను, ఏదైనా సరే వెయిట్ రిడక్షన్ స్లోగా తగ్గాలి, స్లోగా తగ్గాలి. కీటోజెనిక్ డైట్ అని ఏనాడు ఉంది, ఈయన కీటో డైట్ అన్న, కీటోజెనిక్ డైట్ అనేది ట్రీట్మెంట్ ఇప్పుడో ఉంది, ఇప్పుడు కొత్త కాదు, కీటోజెనిక్ డైట్ ఉంది ఆ లేకపోలే. కానీ ఇంత ఫాస్ట్గా వెయిట్ రిడక్షన్ మాత్రం కరెక్ట్ కాదు. మనం చెప్పానంటే కీటోజెనిక్ డైట్ గురించి చెప్తూ ఫాస్ట్గా జరిపి ఎన్నో ఎక్స్పెరిమెంట్ జరిగిపోయండి, జరిగాక ఫాస్ట్గా జరిగితే దాంట్లో కీటోజెనిక్ బాడీస్ వస్తాయండి, వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవుతుందండి. ఎవరికి అవుతుంది వేరే విషయం, కానీ ఫాస్ట్గా మొదట కొవ్వు కరిగితే అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బీపీ తగ్గొచ్చు, షుగర్ తగ్గొచ్చు, కానీ కిడ్నీ వెళ్ళీరు వస్తుంది. మనకు ఇప్పుడు సైన్స్ ఎలాగా ఒక మంచి ఒకటి తగ్గడం కాదు, రెండో మంచి చెడు కూడా జరగకూడదు. ఓకే, అందుకని నేను చెప్తాను మోడర్న్ మెడిసిన్ ప్రిన్సిపల్, మోడర్న్ మెడిసిన్ చాలా రీసెర్చ్ జరిగింది, దాని కారణం వీళ్ళు ఎంతో రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. మోడర్న్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఒక డాక్టర్ ఒక జబ్బుకి ఇచ్చే మందు కన్నా ఆ జబ్బు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి ఇచ్చే మందులే ఎక్కువ అనేది కొంతమంది చెప్పారు. కానీ మీరు చెప్పండి, ఇంతమంది తగ్గా పోయి పూర్వకాలం మన సాధన చేయడానికి సగటు వయసు 34 సంవత్సరాలు, ఇప్పుడు సగటు వయసు 75 సంవత్సరాలు, ఏంటండి? మోడర్న్ సైన్స్ రాబట్టి పెరిగింది. ఎంత మీ పూర్వకాలం అంటువ్యాధులు ఉండేవి, ఎంత మసూచి ప్లేగు వచ్చి ఉన్నారా, పోలియో ఉన్నారా, వచ్చాక హార్ట్ అటాక్ వస్తానండి, హార్ట్ అటాక్ వస్తే పూర్వం చచ్చిపోవడం, చచ్చిపోతున్నారా? ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీ మోడర్న్ సైన్స్కి అందనటువంటి రోగాలు చాలా కాదండి. సైన్స్ డెవలప్మెంట్ అయిపోయిందంటే ఎవరు, ఎప్పుడు సైన్స్ ఎప్పుడు ఎండ్ లేదండి. నా ఇది పర్ఫెక్ట్ అని అలా అనుకోబట్టే ఇదంతా వచ్చింది, నా తప్పంటాను.
సైన్స్కి అంతం లేదు, నిరంతరం ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కొత్త 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 వస్తాయి. సైన్స్ ఎప్పుడు కొత్త కొత్త కనుక్కుంటూ ఉంటుంది, దాని ప్రకారం చేసి ఇవాళ తప్పు ఇవాళ ఒక పలానా చెప్పాము, అది సరిగ్గా రిజల్ట్ సరి లేదనుకుంటే దాని హాని మార్చుకుంటారు. సైన్స్ ఆల్వేస్ రెడీ టు చేంజ్. న్యూటన్ ప్రిన్సిపల్స్ని కూడా మా ఐన్స్టీన్ చెప్పిన దాన్ని కూడా తప్పడే తప్పని చెప్పి దాన్ని మాత్రమే ఒప్పుకోండి. అలాగే సైన్స్ ఐన్స్టీన్ చెప్పాడు కనుక ఇక మార్చుకోవడం వీలేదని లేదు, అలాగేం లేదు. సైన్స్ ఎప్పుడు కూడా దాని ఎక్స్పీరియన్స్లో వచ్చినప్పుడు తిద్దుకుంటుంది. సైన్స్ మోడర్న్ సైన్స్ జరిగేది ఇది. అంతేత తప్పులేమని జరుగుతాయి. ఇప్పుడు మంత్రి సత్యనారాయణరాజు గారు కానీ ఖాదర్వల్లి గారు కానీ అసలు నాన్ వెజ్ టచ్ చేద్దాం చెప్తున్నారు. అసలు ఇది నాన్ వెజ్ తినాలా వద్దనేది కన్ఫ్యూజన్. శుభ్రం ఏం తినట్లేదు అందరూ. చూడండి సమాజాన్ని, మామూలు ఎంతమంది తిన్నారు? ఆ వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్ చెప్పుకున్నారు. ఏ అలా బతికి హాయిగా లేరా? అది మరీ టూ మచ్ అండి. అదే చెప్తానే ఒక రకమైనటి ఈ సిద్ధాంతాల్లో కూడా ఇండివిజువల్, ఇది నేను వేరే ఆయుర్వేదం హోమియోపతి వీటిని వెళ్ళలేదు, ప్రకృతి వెళ్ళలేదు. ఇండివిజువల్స్ కొంతమంది కొన్నిటిని వాళ్ళని వాటిలో ఒక రకమైన ఒక రకం వాళ్ళు ఫిక్స్డ్ ఇదే పెట్టి తప్పది చేంజ్ చేసుకోవాల్సిండే. ఆ చేంజ్ చేసుకోవాల్సిండే. మారే వాళ్ళే మారుతారు, మారుతుంది జనం మార్చుకుంటారు, అనుభూతి మారుతారు. కొత్త కొత్త వాటికి వైద్యం వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎయిడ్స్కి ట్రీట్మెంట్ ఉందా లేదని చాలామంది కన్ఫ్యూజన్ అండి. ఇప్పటికి మా దగ్గర మందులు వాడండి ఎయిడ్స్ తగ్గిపోతుందని చాలామంది కంపెనీలు ప్రసారం చేస్తున్నారు. మీరు ఒక ఐఎంఏ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు, ఎయిడ్స్కి ట్రీట్మెంట్ ఉందా లేదా? ఎయిడ్స్ క్యూర్ కంప్లీట్ క్యూర్కి బదులే కానీ పెర్ఫెక్ట్గా ఒక బీపీ వస్తే, ఒక షుగర్ వస్తే ఎలా అయితే మనిషి మందులు వాడుతూ హాయిగా చాలా కాలం బతుతాడో ఆ రంగం ఎయిడ్స్ కూడా మందులు వాడుతూ పూర్ణాక్షి జస్ట్ బీపీ వచ్చిన షుగర్ వచ్చిన లాగానే ఉండవచ్చు. అంతే నా పూర్వకాలం ఎయిడ్స్ వ్యాధిని ఫ్యాటల్ డిసీజ్ అనేవాడు, చాలా భయంకర జబ్బు అనేవాడు. భయంకరము ఫ్యాటల్ కాదు, ఇప్పుడు మెడికల్లీ మేనేజబుల్ క్రానిక్ డిసీజ్. దీన్ని ఏంటంటే మెడికల్లీ మందుల ద్వారా మేనేజ్ చేసేటువంటి దీర్ఘకాల వ్యాధి మాత్రమే. కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా జీవితకాలం బతకొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మందులు కూడా వాడాలి, మందులు కూడా వాడాలి, యాంటీబయోటిక్స్ మందులు వాడాలి. మందులు వాడుతూ ఆరు సూత్రాలు పాటించాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మందులు వాడాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, కంటిని నిద్రపోవాలి. బీపీ షుగర్ అండి, బీపీ షుగర్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు పూర్వకాలం దస్యమండి, ఆఫ్రికాలో పూర్వకాలం ఎంతమంది చనిపోయి ఏమైనా దస్యం లేవు. ఇప్పుడు ఏడ్స్ వచ్చిన మనుషులు మీకు చెప్పగలరు, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది అసలు. అదిగా ఒక మందు బయట పూర్వకాలం కమర్షియల్ సెక్స్ వర్కర్స్లో చాలా జబ్బు ఒక 70% కమర్షియల్ 90-80% కేసుల్లో ఇచ్చేయండి. ఇప్పుడు ఎక్కడ 2.7% ఉంది అంతే. అంటే వాళ్ళందరి చేత మందులు వాడిస్తున్నారు టార్గెట్ ఇంటర్నేషనల్ వాళ్ళకి వాళ్ళని లేకుండా పోయింది. ఇప్పుడు వేసి తగ్గిన మాత్రం ఇచ్చే రావడం లేదు, ఎందుకని వాళ్ళు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అందుకని ఒకరికి జబ్బు ఉంటే, ఒకరికి జబ్బు ఉంటే రెండు లేకపోతే వాళ్ళతో సెక్స్ పాలు వీళ్ళు మందులు వాడుకుంటూ, వీళ్ళు లేని వాళ్ళు కూడా మందు వాడుకుంటూ అదే మందు శుభ్రం వీళ్ళు రాదు వీళ్ళకి. ఇప్పుడు ఒక ఎయిడ్స్ పేషెంట్తో ఒక ఎయిడ్స్ లేని వ్యక్తి సెక్స్లో పాల్గొంటే ఇతనికి ఎయిడ్స్ రాదు, రాదు మందులు వాడుతూ మందులు వాడుతుంటారు. ఆ మందులు అతనికి రాదు, అతనికి తగ్గిపోతుంది. ముందు మందులు స్టార్ట్ చేసి ఒక జాగ్రత్తగా సంవత్సరాలు జాగ్రత్త అంటే సంవత్సరాలు హెచ్ఐవి వైరస్ కంప్లీట్గా కనబడుకుని పోతాయి. నాకు ఇక్కడ ఇంకొక డౌట్, ఒక ఎయిడ్స్ ఉన్న ఒక మహిళతో కానీ ఒక పురుషుడితో కానీ ఎయిడ్స్ లేని వ్యక్తి సంయోగం చెందాడు, ఆ వ్యక్తి చాలా కాంచి మందులు వాడుతుంటే, ఒక సంవత్సరం ముందు నుంచి మందులు వాడుతుంటే, కరెక్ట్గా మందులు వాడుతుంటే ఇతనికి వచ్చే రెండు వాడికి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఓకే, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. ఆఫ్రికాలో దీని గురించి బాగా రీసెర్చ్ జరిగింది. జరిగితే 99% హెచ్ఐవి ఉన్నవాడు మందులు వేసుకుంటూ అతనిలో అన్డిటెక్టబుల్ లెవెల్లో ఒక హెచ్ఐ వైరస్ ఉన్నట్లయితే రెండు వాడు కలిగితే వచ్చేది కేవలం 1-2% అన్డిట్. దీన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. ఆ రంగం చాలా తెలియదు, సో మెనీ స్టడీస్ ఉన్నాయి. అంచేత చాలా మారిపోయింది ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా మార్పు వచ్చేసింది. ఇక మందులు డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి మీరు ఐఎంఏ అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను. ఒకే మందుని జనరిక్ పేరుతో 2 రూపాయలకి అమ్మితే అదే మందుని 20 రూపాయలకి అమ్ముతున్నారు, ఏంటండి అసలు ఇది ఎంత గవర్నమెంట్? అంతే కదండి, ఎంత తప్ప ఏంటంటే 2 రూపాయలు అవసరం మందు కాళ్ళు 10 రూపాయలు కూడా అమ్ముకోవచ్చు. అదే మందు పేటెంట్కి కూడా 10 రూపాయలు ఉంటుంది. వీడు అంటే గవర్నమెంట్ చేస్తున్న తప్పుడు పని ఇది. గవర్నమెంట్ ఏం చేయాలి? జనరిక్ మందు నువ్వు ఇంత తక్కువకి అమ్మాలని చెప్పాలి, చేయట్లేదు. వాడు ఒక అవకాశం ఇచ్చాడు అందరికీ, వాడు రేట్ రీటైల్ ప్రైస్ అంత ఇచ్చేస్తున్నాడు, 10 రూపాయలు ఇస్తున్నాడు. ఒక ఒక సిప్రోఫ్లాక్సిన్ ఉంది మందు అనుకోండి, ఒక పేటెంట్ డ్రగ్ అన్నది 10 రూపాయలే, జనరిక్ కూడా 10 రూపాయలు అమ్ముతున్నాడు దాన్ని. వీడి మాత్రం ఏంటంటే అంటే రీటైల్ వాడికి 8 రూపాయలు లాభం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు కొన్ని మందులు జనరిక్లో 10 రూపాయకి దొరుకుతున్నాయి, అదే మందు 10 రూపాయలు 20 రూపాయలు కొంటున్నారు. ఈ డిఫరెన్స్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఎందుకు బేర్ చేస్తుంది? మీకు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము మా అయ్యే మీద చెప్పి చాలా గట్టిగా చెబుతున్నాము, చేస్తున్నాం, మేము చేస్తున్నాం. జనరిక్ ఎంతవరకు వచ్చిందండి మీ ప్రయత్నం? కొంచెం కొంచెం జరుగుతున్నాయి, ఎంత జరగ జరుగుతున్నాయి.
అంటే మొత్తాన్ని మేము చెప్పుడు చెప్పురండి. ఈ సామాజిక వ్యవస్థలో కొన్ని ఇంత అవకతవకలు ఉన్నప్పుడు 10% జరగదండి. ప్రభుత్వం పూనుకోవాలండి, ఒకటి గుర్తించాలి. ఈ వ్యవస్థలో ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే జరగాలి. ఏదో ఇండివిజువల్ చేస్తే ఒక ఆర్గనైజ్ చేసే అవ్వవు. ప్రభుత్వమే నడుము కట్టాలి. ప్రభుత్వానికి దాని ఉండాల్సిన తన లాభాలు కొన్ని ఉన్నాయి, ఆ దాని ప్రకారం దాన్ని నిర్లక్ష్యమైకడ ఉంటుంది. అంటే ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ గ్యాప్ వస్తుంది. కార్పొరేట్ కంపెనీలు, అంటే కార్పొరేట్ కంపెనీలకు హాస్పిటల్స్ పెట్టి జ్వరం వచ్చినా సరే 25,000 కడితే కానీ లోపలికి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. దీని మీద గవర్నమెంట్ కానీ మీలాంటి సంస్థలు కానీ ఎందుకు చర్యలు తీసుకోవాలి? కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ కింద డిక్లేర్ చేసింది. ఇండస్ట్రీ అంటే అది వ్యాపారం, ప్రాఫిట్. అది హాస్పిటల్కి అయితే మనకు లైసెన్స్ అంది, ఇండస్ట్రియల్ లైసెన్స్. అందుకే ఇప్పుడు హాస్పిటల్స్కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంతే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటున్నారు వాళ్ళు. హాస్పిటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇది అన్న ఇండస్ట్రీ. అదేదో వాళ్ళు అంటే డాక్టర్ దేవుడు కాదు, ఆసుపత్రి సేవా మార్గం కాదు. కాదు, వాళ్ళ సేవా మార్గం వ్యాపారం. అంత వ్యాపారం, పూర్తి వ్యాపారం చేశారు వాళ్ళు. ఈ కార్పొరేట్ సెక్టర్ వచ్చిన తర్వాత దాని వ్యాపారం గవర్నమెంట్ కూడా దాన్ని చేసింది, ఒక ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేసింది. దీని దాంట్లో మీకు ఏంటి ఏం చేయాలండి? దీన్ని ఏం చేయాలి? మారేది మన ప్రజల నుంచి రావాలి. ముందు ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి. అంటే ప్రభుత్వ వైద్యం సక్రమంగా లేకపోవడం వల్ల కార్పొరేట్ రంగ సంస్థలు తప్పు ఎవరిది అంటారు? ప్రభుత్వందా ప్రజలదా? ప్రభుత్వాన్ని తప్పు. ఓకే, చివరిగా సమరం గారు ఏం చెప్తారు ఈ సమాజం కోసం కానీ మా AP 24/7 ప్రేక్షకులకు ఏం చెప్పబోతున్నారు? చివరిగా నేనేం చెప్తాను అంటే ప్రజల్లో సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కా అంటే శాస్త్రీయ విజ్ఞానం పెంపొందాలి. శాస్త్రీయత కొన అంటే ఎందుకు, ఏమిటి, ఎలా చూడాలి, శాస్త్రీయత పొందగాలి. అలాగే ప్రతిదీ నిజమా అనే సత్యశోధన చూడాలి, నిజమా. అలాగే ఓపెన్ మైండ్తో ఉండాలి. పరాధీనత భావం పనికిరాదు. ఎవడో చెప్పాడు, పుస్తకాల్లో చెప్పాడు, లేదా పెద్దవాళ్ళు చెప్పారు, ఇంకో బాబా చెప్పాడు, స్వామి చెప్పారు. నీ ఓన్గా నీ మేధస్సు ఉపయోగించు, నువ్వు పరిశీలన చేయి అని చూడాలి. అలా చేసి సంఘ దృష్టితో ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి, అది గుర్తించాలి. ప్రతి వ్యక్తికి గౌరవం ఉండాలి. సమాజం కోసం పోరాడాలి, సమాజం కోసం పోరాడాలి. సమస్య వస్తే అప్పుడు అందరూ హాయిగా ఉంటారు. అంటే మనుషుల యొక్క ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఈ కులాలు పోవాలి, మతాలు పోవాలి. ఒకప్పుడు ప్రీ రిలీజియస్ సొసైటీ, మన రోజుల్లో మతం లేదు, ఆదిమానం అర్థం లేదు, తర్వాత రిలీజియన్ వచ్చినాయి. ఇప్పుడు వాటి ట్రావెల్ టూర్స్ పోస్ట్ రిలీజియస్ సొసైటీ. మతాంతర సమాజంకి మనం వెళ్ళాలి, కులాంతర సమాజంకి మనం వెళ్ళాలి. తప్పుడు వెళ్ళాలి, వెళుతుంది. ఇప్పుడు మార్పు వస్తుంది, ఆరం కావాలి. అంచేత ప్రతి ఒక్కరు కూడా వ్యక్తి గౌరవాన్ని పెంచుకోవాలి, సంఘ దృష్టి పెంచుకోవాలి. ఉండి మా మానవత ముందుకెళ్ళాలి, సత్యశోధన పెట్టుకుంటే అంత బాధ అని కోరేది. ఓకే సార్, థ్యాంక్ యూ డాక్టర్ సమరం గారు. చాలా విషయాలు మాతో డిస్కస్ చేశారు, చాలా అంశాలు, వివిధ రకాలైనటువంటి అంశాలన్నీ మాతో డిస్కస్ చేసినందుకు AP 24/7 ద్వారా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది సమరం గారి అభిప్రాయం. ఓపెన్ సీక్రెట్లో సమరం గారు చాలా అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా ప్రశ్నించాలి, అవగాహన పరచుకోవాలి, ఇలాంటి అంశాలతో పాటు మూఢనమ్మకాలపై పోరాటం చేసి వాటిని తరిమి కొట్టినప్పుడే ఈ సమాజం సమానత్వం వైపు పరుగులు తీస్తుంది, అడుగులు వేస్తుందని సమరం గారు అన్నారు. ఇది నాటి ఎపిసోడ్, చూస్తున్నానండి AP 24/7.